कल्लूर मंडल ग्राम पंचायती आवरण में एनआरए पेरेंट्स असोसिएशन मरियु पीआरटीयू आध्वर्यम पेद प्राइवेट टीचर्स को नित्यावसर सरकुलु पंपणी चेशारु। ई कार्यक्रम में कल्लूर एसीपी मुख्य अतिथि का पाल्गोन्नारु। अनंतरम कल्लूर वेमसूरु सत्तुपल्ली पेनिपल्ली मंडल परिधिलोनि 15 मंदि उपाध्यायिनी उपाध्यायुलकु 50 किलोल बियम केजी कंदिपप्पु नूने पंडलु पंपणी चेशारु। अनंतरम एसीपी वेंकटेश मात्लाडुतू విద్యావంతులను తయారు చేసే ఉపాధ్యాయులు కోవిడ్ కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉండడం విచారకరమని వారిని ఆదుకోవడం అభినందనీయమని తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట అజయ్ కుమార్ ఎంపీపీ బీరవల్లి రఘు ఎంపీడీఓ నబబ్ పాషా లక్కినేని రఘు ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు ఎలమర్ది వెంకటేశ్వర్లు రమణ సూర్యదేవర అప్పారావు మన్నేపల్లి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి శావ రమేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। मरी इंत मंच कार्यक्रम से पट्टी दाँ आह्वाच मुझे वारी धन्यवाद मरी वेदी आशीन पेदल नमस्कार अदे विधा उपाध्याय पत्रिका मित्रु अंदर नमस्कार मुख्य मन चूस करोना वगरें चारा रहा मरी प्रवेट उद्योग मुख्य प्रवेट उद्योग चला इबरूँ మరి వారందరికీ కూడా ఎంతో కొంత చేయుతనియాల్సిన అవసరం ఉంది। పూర్తి స్థాయిలో అందరం చేయటం కష్టమే, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ మిత్రుడు నా క్లాస్మేట్ వైవి మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు। బాధలో ఉన్నాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎంతో కొంత నేను సహాయం చేయాలని ఆత్మత గాని ఏ విద్యార్థి రాదు కాబట్టి ఏది ఆశించని ఒకే ఒక వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి। దీంట్లో కూడా చాలా మంది కూడా మన వాదిసారు ఈ యొక్క మాక్సిమం ఈ ప్రైవేట్ లో చెప్పే టీచర్స్ అందరూ కూడా దాంట్లో కూడా గ్రేడింగ్ చేసుకుంటూ ఈ రోజు మన సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో వీళ్ళను ఎంపీ చేయడం వీళ్ళకు మీరు ఎంతో కొంత ఎంతోమంది చెప్పిన ప్రకారంగా ఒక 50 కిలోలు తర్వాత పప్పులు నూనె మరి అదేవిధంగా కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు వారు మన పళ్ళు పలహారాలు కూడా తీసుకురావడం జరిగింది। దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇదే విధంగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ వైవి గారు మరి వారి యొక్క అనుచర వర్గం మరి అదేవిధంగా రవి గారు పుండపోలు గారు గారి ఏవైనా ప్రతి ఒక్కరు దీనికి ఆర్థిక సహాయం అందిస్తూ ఈ గత కొన్ని రోజుల నుంచి ఏ విధంగా నడుచుకుంటూ వస్తుందో ఇదే స్ఫూర్తితోటి మీరు ముందు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। ఇదే స్ఫూర్తితోటి కూడా వీళ్ళని స్ఫూర్తి తీసుకొని మిగతా యొక్క పేరెంట్స్ కానీ తర్వాత వ్యాపారస్తులు కానీ రకరకాల వివిధ రకాలలో వివిధ రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పేదవాళ్ళను ఆదరించటకు మున్ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరియు ఈ యొక్క తల్లిదండ్రులను ఈ విధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి మున్ముందు నడుపుతున్న దేశంలో ఉన్న వాళ్ళ పిల్లలకు మరియు వీళ్ళకు కూడా దేవుడు ఆశీస్సులు భద్రాచల రాఘవ వారి ఆశీస్సులు వాళ్ళకి కలగాలి। అదేవిధంగా వీళ్ళు కూడా భద్రాచల ఆశీస్సులు భద్రాచల రామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులతోటి మున్ముందు నడిపి ఈ యొక్క ఎన్ఆర్ఐ పేరెంట్స్ ని మన యొక్క జిల్లాలు కాకుండా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు తీసుకుపోవడానికి మీరు మున్ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఎల్లవేళలు నా తరఫున మరియు ప్రత్యేకంగా వెంకటేష్ తరఫున మీకు నేను అన్ని విధాల మీకు ఆర్థికంగా కూడా నేను కూడా సహకారాలు అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన వైవిధ్యానికి మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఊహించుకుంటున్నాను। థ్యాంక్ యూ। కల్లూరు